సో అందరికీ హై వెల్కమ్ టు యూ వీక్ గేమింగ్ సో ఈరోజు మనము ఇండస్ గేమ్లో కొత్త బ్యాటిల్ పాస్ అయితే యాడ్ అన్నమాట సో అది ఈ వీడియోలో చూపెడతాను అండ్ అట్నే ఈ వీడియోలో ఒక త్రీ ఇండస్ బీటెక్ కీస్ అనేది గివ ఇవ్వబోతున్నాను అన్నమాట సో గివలో మీరు ఎట్లా పార్టిసిపేట్ చేయాలో ఇంకొత్తనా వీడియోలో చెప్తాను సో వీడియో ఎండ్లో చెప్తాను అనమాట సో వీడియో ఎండ్ దాకా చూడండి అండ్ అట్నే ఈ వీడియోకి లైక్స్ టార్గెట్ వచ్చేసి హండ్రెడ్ అనమాట సో తప్పకుండా కంప్లీట్ చేయండి నేను ఇది వరకు బ్యాటిల్ పాస్ అనేది చూపెట్టినా అనమాట అప్పుడు పాతది అప్పుడు జస్ట్ శాంపుల్ పీస్గా పెట్టారు బ్యాటల్ పాస్ అనేది సో అది చూపెట్టినా ఒకవేళ అది చూడకపోతే చూడండి అండ్ ఇప్పుడు సో కొత్త బ్యాటల్ పాస్ అనేది చూపెడతాను సో దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉన్నదో మీకే అర్థమైపోతాయి అది సో కాబట్టి కొత్త బ్యాటల్ పాస్ అనేది చూడండి మీకు అర్థమైపోతానన్నమాట అనమాట డిఫరెన్స్ అనేది అండ్ పాత బ్యాటల్ పాస్ సో చూడండి ఆ వీడియో లింక్ అనేది మీకు కామెంట్ సెక్షన్లో ఇస్తాను అండ్ ఇంకోవాలన్నా ఇండస్ లో జాయిన్ కాకపోతే తప్పకుండా లో జాయిన్ కాండి ఎందుకంటే అక్కడ సో బీటెక్ కేస్ అనేది ఇవే ఇస్తారు సో కాబట్టి డిస్కల్స్ జాయిన్ కానీ డిస్కల్ లింక్ అనేది కామెంట్ సెక్షన్లో ఇస్తాను అండ్ అట్నే ఈ స్పోర్ట్స్ మీద ఎవరికైనా చాలా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అయినా నాకు ఇన్స్టాగ్రామ్లో అయినా కొంచెం మెసేజ్ చేయండి ఎందుకంటే నేను ఒక టీమ్ అనేది తయారు చేద్దాం అనుకుంటాను అంటే నేను ఒకరిని ఆడతాను అండ్ ఇంకా త్రీ మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేసుకొని సో మేమైతే టోర్నమెంట్స్ ఆడదామని చెప్పేసి అనుకుంటున్నాం ఇండస్ టోర్నమెంట్స్ అనేది సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి ఇప్పుడు మనం బ్యాటరీ పాస్ అయితే చూద్దాము ఇక్కడ మనకు బ్యాటరీ పాస్ అని చెప్పేసి ఉన్నది కదా జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే మనకు బ్యాటరీ పాస్ అనేది ఓపెన్ అవుతుంది సో ఇప్పుడైతే నేను క్లిక్ చేస్తున్నా సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఒకటి ఫ్రీ బ్యాటరీ పాస్ ఉన్నది అండ్ ఇంకోటి పేడ్ ఉన్నది అనమాట సో ఇప్పుడైతే మనం ఫ్రీది చూద్దాం ఫ్రీలో మనకి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో సో ఫస్ట్ వచ్చేసి కొన్ని కాయిన్స్ అయితే ఉన్నాయి యూటిలిటీ కరెన్సీ ఇది మనకి ఐడియా లేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక ఆర్నమెంట్ అయితే ఉన్నది దీన్ని చామంటారు అంటారు అనమాట సో అండ్ దాని తర్వాత ఒక ఇమోట్ అన్నమాట వేవ్ అని చెప్పేసి ఒక ఇమోట్ ఉన్నది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక కాలింగ్ కార్డ్ అయితే ఉన్నది మన క్యారెక్టర్ వెనక ఒక బ్యాక్గ్రౌండ్ లెక్క అయితే ఉంటుంది అండ్ దాని తర్వాత మనకు అవతార అన్నమాట సో మనకు ప్రొఫైల్లో మనం పెట్టుకోనికి ఉంటుంది చూడండి సో అదే అన్నమాట ఇది దాని తర్వాత ఒక స్టిక్కర్ అయితే ఉన్నది ఇది మనకు పాప్ స్క్వాడ్ స్టిక్కర్ అన్నమాట సో మనం స్టిక్కర్ వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి విమాన్ అవతార్ అన్నమాట మన ఫ్రేమ్ లో మన ప్రొఫైల్ ఫ్రేమ్ లో అన్నమాట ఇది అండ్ దాని తర్వాత హారన్ ఓకే ప్లీజ్ మనకు హోలీ ఈవెంట్ గన్ స్కిన్ అన్నమాట ఇది సో బాగున్నది మొన్న రీసెంట్గా వచ్చింది యాడ్ చేశారు ఇది మొన్న రీసెంట్గా హోలీ ఈవెంట్కి యాడ్ అన్నమాట దాని తర్వాత లోడింగ్ స్క్రీన్ అన్నమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది లోడింగ్ స్క్రీన్ ఇది అండ్ దాని తర్వాత కాయిన్స్ కరెన్సీ అన్నమాట దాని తర్వాత ఆర్నమెంట్ జింగల్ బెల్స్ ఆర్నమెంట్ ఇది అండ్ నెక్స్ట్ వచ్చి కాలింగ్ బ్యాక్గ్రౌండ్ అన్నమాట మీకు ఫస్ట్ చెప్పినా కదా మన ప్రొఫైల్ ఇంకా ఉంటా అని చెప్పేసి నెక్స్ట్ ఒక స్ప్రే అన్నమాట సో ఇక్కడ మనకు అన్ని షెట్లు ఉన్నాయి ఈ స్ప్రేలో దాని తర్వాత ఒక ఫ్రేమ్ మనకు అవతారకి చుట్టూ పెట్టుకుంటాం కదా ఫ్రేమ్ ఆ ఫ్రేమ్ అన్నమాట ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్నమెంట్ ఇండస్ గేమ్ది లోగోతో ఒక ఆర్నమెంట్ ఇది అండ్ తర్వాత ఇంకో ఫ్రేమ్ అన్నమాట సో ఫ్రేమ్ బాగున్నాయి ఇది పైన కింద డిజైన్ బాగున్నది చూడండి దాని తర్వాత కరెన్సీ ఇది దాని తర్వాత మళ్ళొక ఆర్నమెంట్ అండ్ రూమ్ కార్డ్స్ యాడ్ చేసేవారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు మన ఓన్గా మనము ఒక అయితే క్రియేట్ చేసుకోవచ్చు మనం పబ్జి బీజామ్ అలా చేసుకుంటాం చూడండి సో అట్లా మనం దీంట్లో చేసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రైవ్ ట్రైల్ అనమాట మన కింద దొరికేటప్పుడు మనకు కాలక చేతులకు వస్తుంది చూడండి అదనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి వి ఫేరీకి ఒక గన్ స్కిన్ బబుల్ గన్ అన్నమాట గన్ స్కిన్ పేరు సో గన్ స్కిన్స్ బాగానే ఉన్నది సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండ్ నెక్స్ట్ కరెన్సీ అండ్ మళ్ళొక ఫ్రేమ్ అన్నమాట ప్రొఫైల్ పిక్కి అండ్ ఇక్కడ మనకు కాలింగ్ బ్యాక్గ్రౌండ్ మళ్ళీ అండ్ ఇంకోటి ఎంబీపీ పోజ్ అనమాట మనం గేమ్ మొత్తం అయిపోయిన తర్వాత ఎంబీపీ పోజ్ వస్తుంది కదా అప్పుడు మనకి ఇది యూజ్ అది ఇది వస్తుంది అన్నమాట మనం కష్టంగా పెట్టుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి లోడింగ్ స్క్రీన్ అండ్ మళ్ళీ ఒక డ్రై డైవింగ్ ట్రయల్ అన్నమాట అండ్ దాని తర్వాత మనకు రానా స్ప్రే అన్నమాట ఈ స్ప్రేస్ అనేది మనం గోడ మీద కొట్టుకోవచ్చు అండ్ ఇంకోటి ఇది ల్యాండింగ్ అన్నమాట మనం ల్యాండింగ్ అయినప్పుడు చేతులతో కింద గుద్దుతాం చూడండి అప్పుడు యానిమేషన్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ యానిమేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఫ్రేమ్ అన్నమాట సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్రేమ్ ఇది మోర్ని క్యారెక్టర్ ఫ్రేమ్ అన్నమాట దాని తర్వాత మనకు లోకస్ గన్ స్కిన్ సో ఇది మనకు రీసెంట్గా హోలీ ఈవెంట్కి వచ్చింది గన్ స్కిన్ అనేది అండ్ నెక్స్ట్ మనకు ఒక ఇమోట్ అన్నమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో ఈ ఇమోట్ ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు తుఫాన్ బైక్ స్కిన్ అనమాట ఇక్కడ చూసుకోవచ్చు మీరు సో బైక్ స్కిన్ బాగున్నది కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక స్టిక్కర్ అన్నమాట ఇది మినీ ఆద్య అండ్ నెక్స్ట్ వచ్చేసి రూమ్ కార్డ్ అండ్ మనకు రానా స్ప్రే అన్నమాట ఇది అండ్ ఇంకా మోర్నీ క్యారెక్టర్ స్ప్రే ఇది అండ్ ఇంకొకటి ల్యాండింగ్ యానిమేషన్ అన్నమాట ఇది అండ్ ఇంకా మనకు ఇవి అక్కడ చెప్పినాయి కదా బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి దానికి ఫ్రేమ్ అన్నమాట అండ్ దాని తర్వాత ఒక ఇమోట్ క్లాప్స్ ఇమోట్ దాని తర్వాత లోడింగ్ స్క్రీన్ అండ్ ఇంకో ఫ్రేమ్ అన్నమాట ఇది కాలింగ్ బ్యాక్గ్రౌండ్కి అండ్ నెక్స్ట్ వచ్చేసి కాలింగ్ బ్యాక్గ్రౌండ్ ఇది అండ్ నెక్స్ట్ తుఫాన్ బైక్ స్కీన్ అన్నమాట బటర్ఫ్లై అటవై దీని స్కిన్ పేరు తుఫాన్ బైక్ స్కిన్ అండ్ అవతార్ ఒకటి అండ్ ఇంకొక ఇమోట్ అన్నమాట రెడీ టు రంబుల్ అట అండ్ నెక్స్ట్ వచ్చేసి లోడింగ్ స్క్రీన్ అండ్ ఒక క్యారెక్టర్ స్కిన్ అన్నమాట ఇది అండ్ రూమ్ కార్డ్ అండ్ ఇంకో స్ప్రే ఇది ఈనా స్ప్రే ఇంతే అన్నమాట మనకు ఫ్రీలో వచ్చేటి ఇవన్నీ ఇవి అండ్ ఇప్పుడు మనం ప్రీమియం దాంట్లో చూద్దాం అంటే పైసలు మనం కట్టి బై చేసుకునే పాస్లో చూద్దాం ఏమేమి ఉన్నాయో ఫస్ట్ ఫస్ట్ మనకు ఏమున్న చూద్దాం చూడండి సో ఫస్ట్ ఫస్ట్ మనకు రానా క్యారెక్టర్ అయితే ఉన్నది ప్రీమియం దాంట్లో సో రానా క్యారెక్టర్ బాగుంటుంది అండ్ దాని తర్వాత వి ఫ్యూరి గన్ స్కిన్ అండ్ దాని తర్వాత ఈ కాయిన్స్ మనకు తెలుసు అండ్ ఇక్కడ మనకు ప్రీమియం కరెన్సీ ఉన్నాయి కదా ఈ కరెన్సీతోనే మనము ఈ బ్యాటల్ పాస్ అనేది బై చేసుకోవచ్చు అన్నమాట సో కాబట్టి ఇక్కడ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంబీపీ పోజు అండ్ ఇంకోటి కాలింగ్ కార్డ్ది పోజ్ అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్నమెంట్ అనమాట గ్రనేడ్ది ఒక ఆర్నమెంట్ అయితే తయారు చేసేయారు అండ్ స్టిక్కర్ నెక్స్ట్ దాని తర్వాత పోక్రాన్ క్యారెక్టర్ యొక్క ఫ్రేమ్ అవతార్ దాని తర్వాత ఫ్రేమ్ అన్నమాట నెక్స్ట్ తుఫాన్ బైక్ స్కిన్ ఇక్కడ చూడండి సో ఇది తుఫాన్ బైక్ స్కిన్ అండ్ దాని తర్వాత ఇంకొక ఫ్రేమ్ అన్నమాట ఇక్కడ మనకు ఫ్రేమ్ ఉన్నది ఇది ఫ్రేమ్ సో మన ప్రొఫైల్ చుట్టూ పెట్టుకోవచ్చు అండ్ అట్నే డ్రైవింగ్ డైవింగ్ ట్రైల్ అనమాట ఇంకోటి ఇక్కడ డైవింగ్ ట్రైల్ ఇది దాని తర్వాత కాలింగ్ బ్యాక్గ్రౌండ్ ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక స్ప్రే నెక్స్ట్ వచ్చేసి నాటు పోజ్ అనమాట సో గేమ్లో యాడ్ చేసిర మన నాటు పోజ్ అనేది సూపర్ ఇది అండ్ దాని తర్వాత వి ఫ్యూరీ గన్ స్కిన్ ఒకటి సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు దాని తర్వాత కరెన్సీ అండ్ ఇది కాస్మిక్ షేడ్స్ అనమాట ఈసారి కరెన్సీ అది అండ్ నెక్స్ట్ వచ్చేసి లోడింగ్ స్క్రీన్ అండ్ ఒక అవతారం నెక్స్ట్ మనకు క్రిస్మస్ ట్రీ ఆర్నమెంట్ తర్వాత స్టిక్కర్ ఇది స్ప్రే అన్నమాట టైమ్స్ ఆఫ్ అండ్ ఇండస్ స్కూల్ కరెన్సీ ఇది అండ్ రూమ్ కార్డ్ నెక్స్ట్ వచ్చేసి మనం పడుకునే ఇమోట్ అనమాట చూసుకోవచ్చు క్రోన్ ఇమోట్ ఇది అండ్ దాని తర్వాత ఒక ఆర్నమెంట్ నిమ్మకాయ మిర్చి పెట్టి దానికి వేరే సర్తాజ్ పోర్ట్రేట్ అండ్ దాని తర్వాత ఐఎమ్ వాచింగ్ యూ అని చెప్పేసి ఒక ఇమోట్ అనమాట ఇంకోటి డైవింగ్ ట్రయల్ అనమాట అండ్ కరెన్సీ ఇవన్నీ మనం చూసిన ఇది లోడింగ్ స్క్రీన్ అండ్ ఇది మనం ల్యాండ్ అనేటప్పుడు ఒక యానిమేషన్ అన్నమాట అండ్ నెక్స్ట్ తుఫాన్ బైక్ స్కిన్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు దాని తర్వాత ఒక రూమ్ మనకు మెక్బాలికా స్ప్రే అన్నమాట అండ్ ఒక స్టిక్కర్ కరెన్సీ అండ్ మెక్బాలికా పోజ్ ఇది అండ్ ఒక రూమ్ కార్డ్ డైవింగ్ ట్రయల్ ఇది అండ్ ఇది ఒక ఇమోట్ పోజ్ అన్నమాట ఇది బోర్ట్ కాదు అండ్ నెక్స్ట్ వచ్చేసి తుఫాన్ బైక్ స్కిన్ అన్నమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండ్ అట్నే ఒక ఫ్రేమ్ ఇది ఇక్కడ మీరు చూసుకొచ్చి ఇది కాలింగ్ బ్యాక్గ్రౌండ్కి ఫ్రేమ్ అండ్ ఇది ల్యాండింగ్ ది యానిమేషన్ అనమాట అండ్ ఇది స్ప్రే అండ్ ఒక ఇమోట్ ఇది ఇది మనకు డైవింగ్ ట్రైల్ అండ్ లోనింగ్ స్క్రీన్ పోక్రాన్ క్యారెక్టర్ యొక్క ఆర్నమెంట్ అన్నమాట ఇది ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండ్ తుఫాన్ బైక్ స్క్రీన్ అండ్ విమాన్ స్టిక్కర్ అన్నమాట ఇది అండ్ మనం ల్యాండ్ అనేటప్పుడు యానిమేషన్ ఇది అండ్ ఒక ఇమోట్ నమస్తే అని చెప్పేసి మనకు నెక్స్ట్ కాలింగ్ బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ అనమాట ఇది కాలింగ్ బ్యాక్గ్రౌండ్ ఇది అండ్ ఇంకొక పోజ్ అన్నమాట కాంక్రాట్ పోజ్ అండ్ ఇది తుఫాన్ బైక్ స్కిన్ ఒక ఫ్రేమ్ ఒక ఇమోట్ ఇది అండ్ ఇంకో గన్ స్కిన్ అనమాట ఇది వెపెన్స్ గన్ స్కిన్ అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు తుఫాన్ స్కిన్ అనేది ఎంత బాగున్నదో సో ఇది బాగున్నది నాకు బాగా నచ్చింది ఇది డ్రాగంది అండ్ నెక్స్ట్ వచ్చేసి లోడింగ్ స్క్రీన్ ఒకటి అండ్ ఇంకో వి ఫ్యూరిక్ గన్ స్కిన్ అనమాట ఈ స్కిన్ చూడండి ఎంత బాగున్నదో సో బాగున్నది బాగా నచ్చింది నాకు ఈసిద్ధ నెక్స్ట్ కాలింగ్ బ్యాక్గ్రౌండ్ ఇది కాలింగ్ బ్యాక్గ్రౌండ్ అండ్ స్టిక్కర్స్ ఇవి అండ్ ఇది మిలి వెపన్ అండ్ స్కిన్ అన్నమాట ఇది ఇక్కడ మీరు చూసుకోవచ్చు న్యూయోక్ కత్తార్ అండ్ నెక్స్ట్ ఓకే హార్ అండ్ ప్లీజ్ వింటేజ్ గన్ స్కిన్ అనమాట మన రీసెంట్గా హోలీ ఈవెంట్లో వచ్చింది ఇది అండ్ నెక్స్ట్ మనకు పోకర్ అండ్ క్యారెక్టర్ అన్నమాట సో క్యారెక్టర్ చూడండి అండ్ ఇంకొక ఇమోట్ రెడీ టు రంబుల్ అని చెప్పేసి ఒక ఇమోట్ అండ్ ఆర్నమెంట్ లాస్ట్కి కాస్మిక్ కర కాస్మిక్ కరెన్సీ అన్నమాట ఒక క్యూబ్ లెక్క అయితే ఉన్నది సో ఇదన్నమాట మనకు బ్యాటిల్ పాస్ అనేది సో ఇది కమ్మింగ్ సూన్ బ్యాటిల్ పాస్ అన్నమాట వెరీ సూన్ వీళ్ళు రిలీజ్ చేస్తారు బ్యాటిల్ పాస్ అనేది సో ఇప్పుడు మీ బ్యాటిల్ పాస్ చూస్తే ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇప్పుడు గివ్ అవే ఎట్లా పార్టిసిపేట్ చేయాలంటే సో నా ఇన్స్టాగ్రామ్ నేను ఒక వీడియో అయితే పెట్టినా ఇక్కడ మీరు చూసుకోవచ్చు రాబీ సార్ తోని ఒక వీడియో తీసినామన్నమాట ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యి ఈ పోస్ట్కి లైక్ చేసి సో ఈ పోస్ట్ కింద అంటే ఈ రీల్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇండెస్ బీటెక్ కీ అని చెప్పేసి కామెంట్ చేయండి త్రీ లక్కీ విన్నర్స్కి ఈ బీటెక్ కీ అనేది నేను సెండ్ చేస్తాను వాళ్ళకి డైరెక్ట్ డిఎం సో అండ్ అట్నే స్టోరీలు వస్తా అనౌన్స్మెంట్ చేస్తానన్నమాట ఎవరైతే విన్ అయిన్లో సో ఇదన్నమాట వీడియో అన్నది సో మీకు ఎట్లా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇంకా మరిన్ని బీటాక్కిస్ కోసం తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే పెట్టుకోండి